బంద్ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ఆర్డీఓ రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కిషన్ సింగ్ రాజరెడ్డి, ఏఓ విఆర్ఓ ఎంపీటీసీలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బంధు పథకం కింద మన రైతులకి ఈ రాబోయే పంటకు ఇన్పుట్ సబ్సిడీ కింద వాళ్ళకి ఒకరికి మనకు ఎకరాకి 4000 రూపాయలు ఇప్పుడు మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాత పాఠ్యపుస్తకాలు స్థానంలో కొత్తగా 17 సెక్యూరిటీ ఫీచర్స్తోని మనం రాష్ట్ర ప్రభుత్వం ముద్రించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఒక పాస్బుక్ కానీ టైటిల్ తీసుకోవాలని దానికి కొంత ఛార్జ్ తీసుకునేది ప్రభుత్వం. కానీ ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఎటువంటి రైతుల దగ్గర ఎటువంటి పాస్బుక్ అమౌంట్ తీసుకోకుండా వాళ్ళకి ఫ్రీగా డిస్కౌంట్ చేస్తున్నాము. వాళ్ళకి ట్యాంపరింగ్ ఫ్రీ అండ్ అందులో మనకు ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా మనం ఇస్తున్నాము. సో కాబట్టి ఈరోజు మనకు ఉన్న రాయపూర్లో కూడా ఈరోజు రాయపూర్ గ్రామంలో హెడ్క్వార్టర్లో ఈరోజు స్టార్ట్ అయింది. సిస్టమేటిక్గా ఇక్కడ టీమ్ లీడర్స్, తహసీల్దారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ప్లస్ రైతు సమన్వయ కమిటీ మెంబర్స్, వాళ్ళు ప్రజాప్రతినిధులు, సర్పంచ్ కానీ ఇతర ప్రజాప్రతినిధులు మంచి ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ సిస్టమేటిక్గా చేసుకుంటున్నారు. కాబట్టి రైతులు ఈ అమౌంట్ని తీసుకొని వచ్చే పంటకు వారిని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రానికి మన వ్యవసాయం మీద మంచి ఆదాయాన్ని చేకూర్చాలని వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు బంధు పథకం నిజంగా రైతుల్లో కళ్ళల్లో ఆనందాన్ని నింపే పథకాన్ని ధోరణిలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది. నిజంగా గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల కోసం ఆలోచించలే. ఈసారి ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రాజెక్టుల విషయంలో కానీ మిగతా ఏ విషయంలో కూడా రైతులకు చిన్నచూపు చూడకుండా రైతుల ప్రభుత్వంగా అయ్యేలా కేసీఆర్ ప్రభుత్వం ఆలోచనతోటి ప్రతి రైతుకు పెట్టుబడిగా ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో మొదటి విడతగా 4000, రెండో విడతగా 4000 ఎకరాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పక్షాన రైతులందరూ కూడా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కోసం అందరూ రైతాంగం కూడా ఏకతాటిపై నిలబడి తెలంగాణ ప్రభుత్వానికి అండదండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి రైతుల పక్షాన మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెయింట్ ఆడమ్స్ సెయింట్ అథన్స్ హై స్కూల్స్ నిజమైన విద్యకు నిదర్శనం, ఫలితాల సాధనకు ప్రతిరూపం. సెయింట్ ఆడమ్స్ అండ్ రతన్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, 100% రిజల్ట్స్ ఇన్ SSC. ప్లీజ్ విజిట్ అవర్ స్కూల్స్ సెయింట్ ఆడమ్స్ RTC కాలనీ అండ్ రతన్స్ HB కాలనీ మౌలాలి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8885527482 అండ్ 8885527483. Contact immediately.